హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ముఖ్యంగా అయితే చలికి ఈ సంవత్సరం మీ ఊర్లో చలి ఎలా ఉందండి మా ఊర్లో అయితే మాత్రం పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇంకా అందుకనే పొద్దున్న అయితే అసలు బయటికి వచ్చి అయితే వేయటం లేదు ఒక వారం రోజులు అయ్యి కానీ అయిపోయింది నా పని జలుబు దగ్గే ఇంక అందుకనే తెల్లారిన తర్వాతే వేసుకుంటున్నాను అనమాట అయితే మాత్రం ఇంక ఈ అయితే నేను పౌర్ణమి రోజు వేసుకున్న ముగ్గులండి ఇంకా రోజు కూడా తెల్లారిన తర్వాత ముగ్గులు వేయాలంటే అసలు పొద్దునే వంట పనికి దీనికి అసలు సెట్ కావట్లా ఇంకా రోజు కూడా చిన్న చిన్న ముగ్గులుగానే వేసేసుకుంటున్నాను ఇంకా అందుకని అవి కూడా పెద్దగా వీడియోస్ కూడా ఏం తీయట్లేదులేండి ఇంకా పౌర్ణమి రోజు కదా అది ముఖ్యంగా ఆ రోజు మాత్రం కొద్దిగా ముందే లేచి ఇలాగైతే వేసుకున్నాను చక్కగా ఈ ముగ్గులు వేసుకొని ఇంకా ఇదివరకు ఇక్కడ పీట పెట్టకుండా ఈ పూలేసేది కింద పెట్టేదాన్ని కదా చిమ్మేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది దాన్ని తీసి అంటే చీపురు తాగలకుండా జాగ్రత్తగా చిమ్మటం అలా ఇబ్బంది అవుతుందని పీట పెట్టేస్తున్నా ఈ మధ్య పీట పెడితే చాలా నీట్గా చిమ్మటానికి కూడా అక్కడ నీట్గా ఉంటుందన్నమాట ఫ్రీగా ఉంటుంది బాగా అందుకే పీట పెడుతున్నాను అనమాట రెండుసార్లు మించి ఇంకైతే పోయిన గార్డెన్ టూర్ వీడియోలో కామెంట్లు అయితే చాలామంది చేశారండి అన్నిటి గురించి నాకు తెలియని మొక్కల పేర్లు చెప్తూ చాలామంది కామెంట్లు చేశారు ఇంక అంటే ఈ అంటే మిరప మందారం ఒక కదా ఇది దీనికి కూడా తీగ తీగ కట్టి అల్లబెడితే పూలు చాలా బాగా ఎక్కువగా పోస్తాయి అని అయితే కామెంట్ అయితే చేశారనమాట తాడు కడతాను పైకి లాగుతాను బాగా వస్తాయి అంట పూలు అలా చేస్తాం ఇంకైతే ఇక్కడ కొన్ని మీకు చెప్పలేదు అది వీడియోలో యాడ్ చేస్తామని అయితే ఇలా ఇలా తీస్తున్నాను వీడియోని ఇంకా ఇది ఇక్కడ ఎలా తగిలిచ్చారన్న అన్న డౌట్ వచ్చి ఉంటుందేమో కొంతమందికి చెప్తే బాగుండేది అనిపించిన తర్వాత అదైతే చూశారు కదా ఆ గోడకి హ్యాంగర్ అది తగిలించారనమాట గోడ కట్టేటప్పుడే ఇంకా దానికి అలా తగిలించాను ఇంక ఇక్కడైతే ఈ మొక్కను కూడా మీకు క్లియర్గా దీని గురించి కూడా చెప్పలేదు ఈ కుండీలో ఒక సింగిల్ మొక్క ఉంది కదండి ఈ మొక్క అయితే పెద్ద మొక్కగానే తెచ్చాం ఇప్పుడు ఎంత మొక్క అయితే ఉందో అంత మొక్కగానే తీసుకొచ్చామన్నమాట రేటు కూడా ఎక్కువే చాలా అంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు పెంచారు కదా పెంచిన దానికి కూడా వాళ్ళు తీసుకుంటారు కదా డబ్బులు అయితే అలా రేటు ఎక్కువగానే ఆరు వందలో ఎంతో పడింది మరి సరే గుర్తులేదు కానీ ఎక్కువగానే తీసుకున్నారు రేట్ అయితే మాత్రం ఈ మొక్కని మీకు క్లియర్గా చూపించలేదు అది ఇప్పుడు మీకు చూపిస్తామని ఈ వీడియోలో ఇలా ఇది కూడా యాడ్ చేశాను ఇదిగోండి నేను పౌర్ణమి రోజు వీడియో ఇలా పెడుతున్నాను ఒక షార్ట్ వీడియోలో పెడుతున్నాను ఇలాగా ఈ మొక్కేనండి చూస్తున్నారు కదా ఈ మొక్కే అనమాట చాలా బాగుండిద్ది ఇప్పుడిప్పుడే ఆకు మారుతుంది ఆకులే పువ్వులు లాగా ఉంటాయి చూస్తున్నారు కదా చాలా అందంగా ఉండిద్ది ఆ రోజు నాకే వీడియో తీయాలి అనిపించింది అసలు చూడంగా అలా చాలా ఆనందం వేసింది అనమాట ఇంకా వెంటనే షార్ట్ వీడియో ఫుల్ వీడియోస్ అయితే తీసేసాను ఆ రోజు ఇంక ఈ మొక్కకైతే ఇలా ఆకులు పువ్వుల్లాగా వచ్చేదైతే మాత్రం ఈ చలికాలంలోనేనండి విడి టైంలో విడి రోజులు అంటే ఎండాకాలం అలా అయితే అసలు ఏముండవు ఇప్పుడు ఒక నాలుగైదు ఆకులు మాత్రమే అలా ఇప్పుడే మొదలవుతున్నాయి అనమాట ఇంకా పోయిన వీడియోలో మీకు చూపించలేదు చూపించాలనిపించింది నాకైతే అందుకే ఈ వీడియోలో ఇలా చూపిస్తున్నాను ఇంకైతే ఆ రోజు ఈ గార్డెన్ పని అయితే చాలా టైం పట్టేసిందండి అంటే మిగతా పని మొత్తం కాదు కానీ చమ్మటం అదంతా ఆ స్పైడర్ ప్లాంట్స్ ఉండే కదా అవే ఒక రెండు నెలలైంది కట్ చేసి అందుకే బాగా పెరిగిపోయి అవి కట్ చేయడానికి చాలా టైం పట్టేసింది ఇంకైతే ఈ పెద్ద ఇంట్లో గార్డెన్లో అయితే మాత్రం కుండీలు మార్చడం మొక్కలు మార్చడం అటువంటివి అయితే ఇంకేం చేయనండి ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంచేస్తాను ఇంకా అంటే ఫస్ట్లో చాలా మార్చాను ఆ మొక్క కాదు ఈ మొక్క ఆ కుండీ కాదు ఈ కుండీ అని చాలా మార్చాను కానీ ఇప్పుడైతే అంతా ఫిక్స్ అయిపోయింది ఇదే బాగుంది అన్నట్టుగా అనిపించింది అనమాట అందుకని ఇంకా ఇంకా అయితే అసలు ఏమీ మార్చను అలాగే ఉంచేస్తాను ఇంకా ఇంట్లోకి వస్తే ఇక్కడ వాష్ బేషన్ వచ్చింది కదండీ ఈ వాష్ బేషన్ పక్కన ఆ పైపు అదంతా ఏమి కనిపించకుండా అంటే అలా బాగుండిద్దని చెప్పి అక్కడైతే ఒక మొక్క అయితే అలా పెట్టుకున్నాను ఎటు నుంచి చూసిన ఆ పైప్ కనిపించదు బాగా అందంగా నీట్గా ఉండిద్దని అలా పెట్టుకున్నాను అనమాట ఆ మొక్క అయితే అక్కడ ఇంకా ఇక్కడైతే ఈ మొక్కలు ఉన్నాయి ఇవన్నీ షో మొక్కలే నాకు పేర్లు ఏమైనా తెలియని అయితే మాత్రం అవన్నీ షో మొక్కలేనమాట ఇంకైతే చూశారు కదా బుద్ధుడి బొమ్మలు ఎప్పుడు చూపిస్తూనే ఉన్నాను ఇంకా ఈ మొక్క కూడా అదేనండి ఇందాక చూపించాను కదా ఆకులే పువ్వులలాగా వచ్చేది ఆ మొక్కే ఆ రోజు కొనేటప్పుడే రెండు మొక్కలు కొన్నాము ఇంకా ఆ మొక్కకి ఇలా తగిలిచ్చాను న్యాచురల్గా బాగుండిద్దని ఏదో మొన్న గుడికి ఏదో ఊరు వెళ్ళినప్పుడు అండి చాలా రోజులైంది పెట్టి సాయిబు అంటే పాడైపోయినాయి కొద్దిగా ఇంకైతే ఆ మొక్కలు చూస్తున్నారు కదా ఇవి షో మొక్కలే వీటి అయితే నాకు తెలియవండి ఇంకా పక్కన అలా పెట్టుకున్నాను ఎప్పుడైనా కానీ ఈ మొక్కల్ని ఇలా సింగిల్గా ఉన్న మొక్కలు ఏదైనా ఉంటే అలా కొద్దిగా ఆ మొక్కోటి వేస్తూ ఉంటాను చాలా అందం వచ్చేసిద్ది అనమాట ప్రతి కుండీలో కూడా ఉంది చూస్తున్నారు కదా ఇంకైతే ఇటు మొత్తం మొక్కలైతే ఇవ్వండి ఇక్కడ కూడా ఇంకేం మార్చను అలాగే ఉంచేస్తా బాగుంది ఇప్పుడు చూడటానికి అందుకని ఇంకా అక్కడైతే ఏం మార్చను అలాగే ఉంచేస్తాను ఇంక ఇక్కడైతే చూసారు కదా రెండు బుద్ధుడు బొమ్మలేలాగా ఇంకా ఇక్కడ మొక్కలైతే ఇవి నేను వేసినవి కాదండి ఎప్పుడన్నా ఇంకోసాట వెయ్యాలి ఈలోగా కొద్ది పని ఉంది అనుకున్నప్పుడు ఇక్కడ పెట్టేస్తాను అనమాట ఇవి కూడా అలాగే ఒక మొక్క అడ పెడితే అవే బాగా అంట్లు వచ్చేసినాయి ఇంక ఇక్కడైతే అంటే ఈ ప్లేస్లో అయితే ఒకటి పెట్టాలనుకుంటున్నానండి ఎప్పటి నుంచో కూడా అంటే ఈ ఇల్లు కట్టకముందు నుంచి కూడా ఉన్న ఇష్టం ఆలోచన అదైతే మాత్రం ఏంటంటే కట్టిలు పొయ్యి పెట్టుకోవటం అండి కట్టిల్ పొయ్యి అయితే పెట్టుకోవటం అంటే పెద్ద ఇంట్లో అయితే అసలు కుదరలేదు పొయ్యి పెట్టుకోవటం అనేది ఇంట్లో ప్లేస్ ఉంది కదా ఇంట్లో అన్న అనుకున్నాను కానీ ఈ ఇంట్లో కూడా కుదరలేదండి కట్టిలు పొయ్యి అయితే ఇల్లు మొత్తం కట్టిన తర్వాత సిద్ధాంతని అడిగాను కూడా ఇక్కడ కటిలి పొయ్యి ఎక్కడ పెట్టుకోవచ్చు అని కూడా అడిగాను అడిగితే పెట్టుకుంటాను కుదరదుగా అని చెప్పేసి అన్నారనమాట వాస్తు ప్రకారం కానీ అలా చూసుకుంటే పెట్టుకోకూడదు అన్నారు కానీ నాకు కట్టిల్ పొయ్యి అంటే చాలా ఇష్టం అనమాట ఇల్లు కట్టక ముందు నుంచి కూడా ఆశ సరే వంట చేయకపోయినా కానీ చూసుకోవచ్చు కదా అని చెప్పి ఇక్కడ అయితే పెట్టుకోవాలి అంటే ఇక్కడ వండటానికి కూడా కుదరలేదండి ఇక్కడ కరెంటు పైపులు చాలా ఉన్నాయన్నమాట కింద ఇంకా పెట్టుకో పెట్టుకొని చూసుకోవటానికే పొయ్యి పెట్టి ముగ్గులు వేసుకొని అలా కొండ అలా పెట్టుకొని అక్కడ కొద్దిగా డెకరేషన్ చేసుకోవాలి చూడటానికి బాగుండిద్ది నా కోరిక కూడా తీరిద్ది కదా అని చెప్పి అలాగైతే చేయాలనుకుంటున్నాను ఇదైతే నాకు గార్డెన్ ఎంత ఇష్టమో ఆ పొయ్య ఇలా పెట్టుకోవడం కూడా అది కూడా అంతే ఇష్టం అండి ఇది కూడా చేస్తాను మొత్తం గార్డెన్ పని మొత్తం మొక్కలు అన్నీ కంప్లీట్ అయ్యాక చేస్తామని అయితే ఆగే తప్పకుండా చేస్తాను ఇంక ఇక్కడే జామ్ మొక్క ఒకటి తెల్లది మొక్క ఒకటి ఇలా వరుసన వేసుకుంటూ వచ్చానండి ఈ జామ్ మొక్క అయితే ఇక్కడే ఎందుకు వేసానంటే దానికి ఒక కారణం ఉందండి మా ఇల్లులు సపరేట్ సపరేట్గా ఉంటాయి కదా ఒకటి పెద్ద ఇల్లు ఒకటి సపరేట్ సపరేట్గా ఉంటాయి కదా ఆ ఇంటో నుంచి ఈ ఇంటోకి వచ్చేటప్పుడు వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది వర్షాకాలం అయితే తడుస్తున్నట్టు ఉంటుంది ఎండాకాలం అయితే పంచమొత్తం ఫుల్గా ఎండే దానికోసమని ఈ మొక్క కొద్దిగా పెద్దదవుతుంది కదా కొద్దిగా నీడొచ్చిద్ది అని చెప్పి ఆ మొక్క అయితే అక్కడ వేసుకోవటం జరిగిందనమాట ఆలోచించి ఆలోచించి మరి వేసా ఆ జామ మొక్కను మాత్రం ఇంకైతే చూశారు కదా ఇది గన్నేరు మొక్క పూలైతే పూర్తిగా ఇచ్చట్లేదండి అలాగే ఉంటున్నాయి అనమాట సుగమే ఇచ్చుతుంది పూలైతే మాత్రం ఎప్పుడూ చెట్నీ ఉంటాయి ఇంకా ఇదైతే నందివర్ధనంలో ఒంటరి కదే చిట్టి ఉంటుంది కదా పేరు తెలీదు ఇంకా ఇది ఒక గులాబీ పూ మొక్క ఇదైతే మొన్న గాలి మనకి మా వారు తీసుకొచ్చాడు తెచ్చినప్పుడు పూలు బాగుండే కానీ మళ్ళీ ఇంకా పూయట్లేదు అలా అయితే ఉంది ఇంకా ఇదైతే చూశారు కదండి ఈ పైపు ఇప్పటి నుంచి అట్ట ఖాళీగా ఉంటే ఏదో కొత్త ప్రయోగం చేస్తామని చెప్పి ఆ మొక్కలైతే వేసాను ఇంక మా వారు నన్ను చూసి ఇంట దేన్ని వదిలిపెట్టవంటే అని చెప్పేసి అంటున్నాడు ఆట పట్టిస్తా ఇంకా దానికి ఏదో చేయాలి ఇంకా పని ఉందలేండి దానికి చేస్తా ఇంకా ఇటువైతే ఈ మొక్కలు ఉన్నాయి ఇదైతే కృష్ణ కృష్ణ తులసి కదండి లక్ష్మి తులసి కాదు కృష్ణ తులసి నేను వేయలేదు పడి మలిసిందనమాట ఎత్తనం పడి మలిసింది ఇంకా అలాగే ఉంచేసాను బాగా వస్తుంది ఇంకా ఇదైతే ఇంకో షో మొక్క అనమాట ఇటువైపు ఇటువైతే చూశారు కదా ఈ మొక్కలే ఉన్నాయి ఈ అంటే ఈ ప్లేస్లో అయితే ఇలా ఉన్నాయి అన్నమాట ఇంకా అది ఒకటి బారుగా వచ్చింది కదా మొక్క అది నిన్న షార్ట్ వీడియోలో చంద్రుడితో కలిపి తీశాను ఆ మొక్క ఒకటి లేండి చూపిటి మర్చిపోయ్యా ఇంకా ఇటువైపు అయితే ఇలా రెండు బుద్ధుడు బొమ్మలు షో మొక్కలు అటు చివర షో మొక్క ఉంది తర్వాత ఎర్రద మందారు మొక్క వేశాను పూలు చాలా కాస్తున్నాయి కానీ కోసేసండి పటాలకు పెట్టాను దేవుడి పటాలకి అయితే నందివర్ధనంలో అదొక తెల్లది ఉంటుంది కదా అదొకటి నూరు వరహాల మొక్కే పక్కది ఇటువైతే మొత్తం ఇలా ఉండే అనమాట ఇప్పుడైతే మొక్కలు బాగానే వస్తున్నాయి మా షీరోగాడు పెద్దగా గట్టు కట్టించిన కాడి నుంచి అటు పక్కకి వెళ్ళి పాస్ పోయట్లేదు అనమాట ఇప్పుడు కొద్దిగా బాగానే వస్తున్నట్టు ఉండే మొక్కలైతే ఇంకైతే కృష్ణుడి బొమ్మకి కట్టించిన గట్టండి కృష్ణుడి బొమ్మ కట్టించిన గట్టుపక్కన అటు ఇటు కొద్దిగా అయితే ప్లేస్ అయితే ఉంచేశాను ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది గ్రాస్ అండి ఇది మొత్తం గ్రాస్ వేయాలని అనుకున్నాను కానీ ఇప్పుడు వద్దనిపిస్తుంది ఆ కొంచెం వేసినందుకే దాన్ని కూడా కట్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా ఇది మొత్తం వేసానంటే అదొక పని ఇప్పుడు ఏందో పని అంటే భయం పడుతుంది పని అంటే భయం పడుతుంది అనమాట అందుకనే ఇప్పుడు అద అంతవరకు ఇంకా ఇది మొత్తం గ్రాస్ అయితే వేయము ఫస్ట్ గార్డెన్ టూర్లో చెప్పాను కొన్ని వీడియోలో ఇది మొత్తం గ్రాస్ వేసుకోవాలని నా కోరికని ఇప్పుడైతే కోరిక అటువంటిది ఏమీ లేదు ఇంకా కృష్ణుడు బొమ్మ పెట్టేకాడ అటు ఇటు ప్లేస్ అయితే ఉంచానని చెప్పాను కదా ఆ ప్లేస్ అయితే ఒక వైపు ఏమో పారిజాతం మొక్కండి ఇంకొక వైపు ఏమో రాధ మనోహర మొక్కని ఒక వీడియోలో కూడా చూశాను ఆ మొక్కల కోసమని కృష్ణుడి బొమ్మకి అటు కొంచెం ఇటు కొంచెం ప్లేస్లో అయితే వదిలిపెట్టా ఆ మొక్కలైతే వేస్తానన్నమాట ఇంక ఇక్కడైతే మామూలు అని బందారు మొక్కలు చూడండి ఎలా అయిపోతున్నాయో అయిపోతాయో చీడబట్టిపోతుందనమాట నేను చెప్పాను కదా ఒక వీడియోలో రెండు మూడు మొక్కలో చీడబట్టిపోతానయి బాగా దానికే విసుగ్గా ఉంటుందని ఇలా బాగా పట్టినాయి అనమాట ఈ వీడియో తీసేసి మామూలుగా దగ్గరికి కొట్టేస్తాము ఇంకా ఎగురులు వచ్చే బాగా వస్తాయేమో ఇంకోసారి చూస్తామని చెప్పి అయితే అనుకుంటున్నా వస్తే వచ్చినాయి లేకపోతే ఇంకా తీసేసి నూరు వరహాల మొక్కలే వేసేస్తానండి ఎర్రది ఒంట్రెక్కది మందార్పు మొక్క దానికైతే అంతగా చీడ పట్టదు అది బాగానే వచ్చిద్ది ఇలా కొద్దిగా ఏమైనా డిఫరెంట్గా ఉన్న మందార్పు మొక్కలకే పడతా ఉండిద్ది కదా అంటే మనం చీడ పట్టినప్పుడు కూడా కొద్దిగా ఉన్నప్పుడే మనం చూసుకుంటే ఏమన్నా వేసుకోవటము అలా చూసుకుంటే ఏముండదు కానీ చూసుకోపోతే మాత్రం అలా అయిపోతాయండి మొక్కలైతే మాత్రం నేనైతే కొద్దిగా పనిలో ఈ మధ్య మా వారి చేత నీళ్ళు పట్టిస్తున్నా మొక్కలకి సాయంత్రం పూట మా వారి చేత నీళ్ళు పట్టమని చెప్తున్నా ఇంకా ఆయన చూడటం తెలియలే తెలియలేదనమాట నేనైతే ఆ మొక్కలకి నీళ్లు పట్టేటప్పుడే కొంచెం చీడ ఏమన్నా కనిపిస్తే ఆ నీళ్ళు నీళ్ళే పైప్తో స్పీడ్గా నీళ్లు పెడతానమాట అప్పుడు కొద్దిగా ఉన్నప్పుడే రాలిపోతూ ఉండిద్ది అలా చేస్తా ఇంకా అవి అలా అయిపోయినాయి ఇంకైతే ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది ఒక షో మొక్క ఇంకా ఆ రాళ్ళు ఇంట్లో ఆన్లైన్లో బుక్ చేసాము ఇది వరకు తెల్ల తెల్లరాళ్ళు అలా ఇంట్లో పడి ఉంటే అక్కడ పోసే ఎలా ఉండిద్దు చూద్దామని బాగా లుక్ వచ్చింది చాలా బాగుంది ఇంక ఇంకైతే ఇవి చూస్తున్నారు కదా ఇవే నాకు పెద్ద పని అయిపోతుంది నెలకు ఒకసారి ఎంతైతే అందంగా ఉందో అంతే కష్టం కూడా ఉంది దీని వెనక మా గార్డెన్కి ఇదే హైలైట్ కదా ఈ మొక్కలే ఏ మొక్కలు ఇవి గవక్కనే గుర్తు స్పైడర్ ప్లాంట్స్ ఆ మొక్కలు అనమాట ఇంకా ఇదైతే ఈ మోటార్ దిబ్బ మీద పెట్టిన మొక్క అయితే శ్రీశైలం వెళ్ళినప్పుడు ఒకసారి పాములు రాకుండా ఉండే మొక్కలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి అక్కడ రోడ్ల పక్కన అవి మూలికలు అవన్నీ అమ్ముతూ అంటే వాళ్ళు అమ్మే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళని అడిగామన్నమాట అడిగితే ఈ మొక్కలు ఇచ్చారు ఇవైతే దీంట్లో వేసా అవైతే కిందపడి విత్తనాలు తెగొస్తున్నాయి మొక్కలైతే మాత్రం ఆ కుండీకి కూడా పసుపు రంగు కొడతాం బుట్టలు లాగా పెడతాం అని అనుకుంటున్నాను కానీ అసలు కుదరటం లేదు దానికి ముహూర్తం వచ్చిందో ఇంకా ఇటువైపు అయితే ఇలా వేసుకున్నానండి ఈ మొక్కలో ఈ షో మొక్కలో ఇవి కట్ చేసేసరికి నాకు దేవుడు అన్నీ కనపడుతున్నాయి వేసుకోవడం సంగతి ఏమో కానీ ఈసారి రెండు నెలలకి కట్ చేశాను అనమాట చాలా టైం పట్టింది విసుగు వచ్చింది ఇటువైపు అయితే ఇలా కనకంబరాల మొక్కలు ఉండయండి ఎరుపు పసుపు రెండు రంగులు ఉన్నాయి ఈ మొక్కలన్నీ కూడా ఎప్పుడూ ఇక్కడ కాదు అక్కడ అక్కడ కాదు ఇక్కడ అంట ఏదో ఒకటి అడ్డం వస్తా ఎప్పటికప్పుడు తీసి పెట్టడం కానీ జరుగుతుంది తొందరగా ఎక్కి రావట్లేదు అనమాట మొక్కలైతే మాత్రం ఇంకా అయితే తీన్లేండి ఇంకా బాగా వస్తాయో లేదో చూడాలి ఇంక ఇక్కడైతే నాటుది గులాబీ పువ్వు మొక్క ఒకటి వేసాను ఇంకా ఈ నీళ్ళు వాషింగ్ మిషన్లో నీళ్ళు కానీ అంటులు కడిగిన నీళ్ళు కానీ అక్కడికి వస్తాయి అనమాట ఇంకా అందుకని అక్కడ గుంటలాగా తీసి పెట్టించాము ఇంకా ఇటువైపు అయితే ఈ లైన్లో కరివేపాకు మొక్క పారిజాతం మొక్క తెల్లది గన్నేరు మొక్క రోజాది గన్నేరు మొక్క అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడైతే మాత్రం పూలైతే తెల్లయ్యి పొద్దున్న కోసేసాను గన్నేరు పూలు ఇదైతే పారిజాతం మొక్క అండి ఇది తెల్లది గన్నేరు పూ మొక్క ఇంకా దాని పక్కనే రోజది గన్నెరుదు ఉంది ఇంకా వరుసనుండే ఇంకా ఇక్కడ కిందేమో కనకామరాలు మొక్కలు ఇదివరకు కూడా వేసాను అక్కడే చాలా పెద్దవి అయినాయి పూలు కూడా బాగా పూసినాయి కానీ ఆ గోడ అదే గట్టుగట్టేటప్పుడు అడ్డం వస్తే తీసేశారనమాట ఇంకా అక్కడే మళ్ళీ వేశాను ఇంక ఇక్కడైతే గ్రీన్ కలర్లో ఒక మొక్క కనిపిస్తుందండి అది కూడా షో మొక్కే పేరు తెలీదు చాలా అందంగా కలర్ బాగుండిద్దని చెప్పైతే నేను అక్కడికి అక్కడ వేసుకున్నాను బయటికి అందంగా కనిపించిందిగా గ్రీన్గా అని చెప్పి అక్కడైతే వేసుకున్నా ఇంకైతే గోడ మీద ఉంది బుద్ధుడి బొమ్మలు మీకు తెలుసు కదా ఇదిగోండి ఈ బొమ్మలే అటుకి అటు నుంచి చూస్తే అలా కనిపిస్తాయి అనమాట అవి ఇప్పుడైతే కట్ చేసేస్తానండి కట్ చేసాక అంటే పూలు అయిపోయిన తర్వాత ఒకసారి కట్ చేసేస్తే ఇలా ఎక్కువ పూలతోటి బాగా కనిపిస్తాయి అనమాట చాలామంది కూడా కామెంట్స్ చేశారు అవి ఏం పూలు అని చెప్పి ఇవైతే గులాబీ పూల మొక్కలేనండి ఇంకా ఇటువైపు అయితే చూస్తున్నారు కదా పసుపుది నూరు వరహాల మొక్క ఎర్రద నూరు వరహాల మొక్క ఇలా వరుసలు ఉండయి ఈ మొక్కలు ఏంటంటే ఇప్పుడు వరకు కూడా నేను మారుస్తా కొన్ని దగ్గర దగ్గర వేసేసానండి అప్పుడు ఇక్కడ ఇది మొత్తం అంతా కోళ్ళు పెంచాము నాటు కోళ్ళు పెంచామన్నమాట ఈ ప్లేస్ మొత్తము ఆ కోళ్ళు ఇదిలో మొక్కలు కొద్దిగా అసలు అటు అంటే ఎక్కడ వేయాలి ఓ అంటే మొక్కలన్నీ కొనేసాను నేను ఎక్కువ మొక్కలు కొనేశాను అనమాట కోళ్ళు పెడతామని తెలియక ఎక్కువ మొక్కలు కొనేసాను ఇంకా అవి దగ్గర దగ్గరగా వేసేయాల్సి వచ్చింది ఇంకా అవి ఒక్కొక్క మొక్కగా అయితే తీసి నేను సరి చేసుకుంటూ ఉంటున్నాను ఖాళీ దొరికినప్పుడు వానొచ్చినప్పుడు అలా కొద్దిగా సల్లగా ఉన్నప్పుడు అయితే మార్చుకుంటూ ఉంటున్నాను దగ్గర అయిపోయినాయి అనమాట మొక్కలైతే మాత్రం ఇంకా సెట్ చేయాలి ఇలాగే ఉంచును ఇక్కడ మొక్కలైతే మాత్రం ఇంకైతే చూస్తున్నారు కదా మొక్కలన్నీ అయితే నూరువరం మొక్కలు ఎక్కువగానే వేసేటి ఇటువైపు అయితే మాత్రం ఇంక ఇక్కడైతే మొన్న మొక్క కొట్టేసామండి బాగా చీడబట్టిపోయింది ఒక మందార్పు మొక్కనైతే పాల రోజు అయితే ఒంటి రెక్క మందారం అనమాట అది కొట్టేసాము ఇది దానివల్ల ఇలా గులాబీ పువ్వు మొక్కలు కూడా పాడైపోతున్నాయి నల్లగా వచ్చేస్తున్నాయి అనమాట మొక్కలన్నీ కూడా ఆ పక్కా మందార పువ్వు మొక్క కూడా అలాగే అయిపోయింది ఇంకా కొన్ని కొమ్మల వరకు అలా కొట్టేసి దాన్ని అలా ఉంచాం ఇంక ఈ పంచులో అయితే ఈ మొక్కనైతే మీకు వేసేటప్పుడు కూడా చూపించాను ఇదివరకు ఎప్పుడు చాలా నాలుగు కిందట ఆ మొక్కేనండి ఇది దీంట్లో అయితే మొక్కనైతే అసలు మార్చలేదు పువ్వులు అయితే బాగా పూస్తూనే ఉన్నాయి చాలా అందంగా ఉండిద్ది ఇక్కడైతే మాత్రం ఈ మొక్క ఇంకా అయితే ఇదండి మొత్తం ఈ గార్డెన్లో మొక్కలు అయితే ఇలా ఉన్నాయి ప్రస్తుతానికి ఇంకా కింద అయితే కొత్తగా మొక్కలు అయితే ఏం పెట్టనులేండి ఆ ఖాళీ ప్లేస్లో కానీ అంటే కొంతమంది ఆ ఖాళీ ప్లేస్లో కూడా మొక్కలు పెట్టుకోవచ్చు కానీ చెప్పైతే చెప్తున్నారు ఇంకా ఇంతకంటే ఎక్కువ మొక్కలు పెట్టినా నేను చేయలేనులేండి ఇంతవరకు అయితే నేను ఫ్రీగా హ్యాపీగా చేసుకోగలుగుతాను కొంచెం నిదానంగా అయినా కానీ అయితే ఈ పూలు చూస్తున్నారు కదా ఈ పూలయితే మేడపైన కాసిన అంటే మేడపైన మొక్కలకి పూసిన పూలండి అంటే మా మేడ పైన కూడా ఒక చిన్న గార్డెన్ ఉంది ఈసారి వీడియోలో అంటే ఇంకెప్పుడైనా వీడియోలో చూపిస్తాలేండి ఇంక అయితే మేడపై నుంచి చూస్తే ఈ గార్డెన్ మొత్తం ఇలా కనిపించిద్దండి అంటే నేను పెద్ద డాబా ఎక్కాను అనమాట పెద్ద ఇంటి పై నుంచి చూస్తే ఇలా కనిపించిద్ది ఆ డాబా ఎక్కి ఇలా చూసినప్పుడైతే గార్డెన్ని చాలా ప్రశాంతంగా చాలా హాయిగా అనిపించిద్దండి మనసుకైతే మాత్రం సాయంత్రం పూట వెళ్ళి మేడపై నుంచి చూస్తే కాసేపు ఇక్కడ నిలబడి చూడాలనిపించిద్ది అనమాట ఇంకైతే ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి